अंदर की आरोग्यम निनादंतो तूर्पु गोदावरी जिल्ला राजमहेंद्रवरम स्थानक राजेंद्र नगर लो भवानी चारिटबल ट्रस्ट वासवी श्री मल्टी स्पेशालिटी आस्पत्रि निर्वाहकुलु याला प्रदीप टीएनटीयूसी जिल्ला अध्यक्षुलु नक्का चिट्टिबाबू प्रधान कार्यदर्शि नक्का देवी वरप्रसाद आध्वर्यंलो పేదలకు వృద్ధులకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో రాజేంద్ర నగర్ 12 కులాయిల సెంటర్ ఇక్కడ మరి పెద్దలు राष्ट्र नायक नक्का चिट्टिबाबू गारु अलागे तेलुगु युवत राष्ट्र प्रधान कार्यदर्शी नक्का देवी गारि सहकारंतो भवानी चारिटबल ट्रस्ट मरियु वासवी श्री मल्टी स्पेशालिटी हास्पिटल याल प्रदीप गारि सौजन्यंतो मेडिकल क्यांप पेट्टडं जरिगिंदि. ప్రధానంగా కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం కనబడతా ఉంది. ఆరోగ్యం కన్నా మనకి ఏ విధమైన సంపద కూడా లేదు. మంచి ఆరోగ్యం ఉంటే అదే మనకి సంపద. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. దురదృష్టం ఏంటంటే చాలా మంది కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించట్ల మరి వాటిని గ్రహించే ఈ రోజున మా యొక్క మంచి ఆలోచనతో మానవ సేవే మాధవ సేవ అనే ఒక సంకల్పంతో ఇప్పటికే చాలా మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో కూడా పెట్టాలని ఆలోచించినప్పుడు చిట్టిబాబు గారు గాని సోదరు నక్కాదేవి గారు గాని ముందుకొచ్చి మనం పెట్టాలి, ప్రజల్ని ఆరోగ్యం పట్ల చైతన్యవంతులను చేయాలి, తద్వారా ఆరోగ్యమైన సమాజాన్ని మనం సాధించగలుగుతామని ఒక ఆలోచనతో పెట్టడం. మరి ప్రజలు కూడా అదే రీతిలో స్టార్ట్ అయ్యి సుమారు ఒక గంట అయ్యి ఉంటుంది. ఇప్పటికే చూస్తే మనం 200-300 మంది కనబడతా ఉన్నారు. జనరల్ ఫిజిషియన్ వచ్చారు, చిన్నపిల్లలకి చూసే వ్యక్తి వచ్చారు, ఆర్థోపెడిక్ వచ్చారు, హోమియో డాక్టర్ గారు వచ్చారు, జనరల్ సర్జన్, అలాగే ఐ కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క క్యాంపులు అన్నది నిరంతర ప్రక్రియ కింద తీసుకెళ్తా ఉన్నాం. దగ్గరలోనే మరలా ఒక 45 రోజులు ఇంకో క్యాంప్ కూడా పెట్టాలన్న ఒక ఆలోచనతో కూడా ఉన్నాం. ఏదేమైనా సరే ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కోవిడ్ చూసిన తర్వాత అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే సామాజికవేత్తలు ఎవరైతే ఉన్నారో బాధ్యతగా సమాజం పట్ల ఒక బాధ్యతగా ఉన్న వాళ్ళని కూడా ఇలాంటి ఒక మెడికల్ క్యాంపులు పెట్టి సమాజ హితం కోసం కూడా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను డాక్టర్ యాల ప్రదీప్ అండి, వాసవి శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ రోజున రాజేంద్ర నగర్లో చిట్టిబాబు గారు అలాగే నక్కదేవి గారు కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాలి, ఇక్కడ చాలామంది దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, కోవిడ్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడుతున్నారు, షుగర్ బీపీ అలానే కొన్ని ఎముకల సమస్యలు కానీ జనరల్ సర్జరీకి సంబంధించిన సమస్యలు కానీ కంటి సమస్యలు కానీ ఉన్నాయి. మా ఏరియాలో ప్రజలకి క్యాంప్ పెట్టాలి అని మమ్మల్ని అడిగినప్పుడు ఖచ్చితంగా దాని మంచి పనిలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చాలా చక్కగా అరేంజ్ చేయడం కూడా జరిగింది. ఓన్లీ మాదే అనుకున్నా ఇక్కడికి వచ్చాక తెలిసింది కంటి అనేది ఆఫ్టర్మాలజీ, నెక్స్ట్ వచ్చి హోమియోపతి కూడా పెట్టారు, పీడియాట్రిషన్ కూడా తీసుకురావడం జరిగింది. మా వైపు నుంచి అయితే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ మూడు కూడా ఈరోజున విత్ మెడిసిన్స్, బ్లడ్ టెస్ట్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. సో ఇలాగా ప్రతి నెల చేస్తూనే ఉన్నాం. ఇలా మళ్ళీ కూడా కొత్త కొత్త ఏరియాలు చూసుకుని ఎవరికైతే దిగువ మంది తరగతి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో, పేద ప్రజలు ఎక్కువ ఉన్నారో, వాళ్ళకి ఉచితంగా మందులు ఇచ్చి ఉచితంగా వాళ్ళకి అది వైద్యానికి బాగుండేదానికి ఎంతో కొంత మా కూడా సహకారం. ఈ రోజున రాజేంద్ర నగర్ కులాయిల సెంటర్లో మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి చెంతలు ఆదిరెడ్డి వాసు గారు, అలాగే హితకారిణి సమాజం మాజీ చైర్మన్ సోదరులు యాల ప్రదీప్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఈ రోజున ఏదైతే స్లమ్ ఏరియా కాబట్టి రాజేంద్ర నగర్లో సుమారుగా వందలాది మంది కూడా ఈరోజున ఈ మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ రోజున విముఖుల డాక్టర్ ఎవరైతే ఉన్నారో విముఖుల డాక్టర్ కానీ
అలాగే టెస్ట్ లో షుగర్ బీపీ టెస్టులు చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో మెడిసిన్ ఇవ్వడం అలాగే మరి హోమియోపతి పల్ల డాక్టర్లు కంటి హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్లు రావడం జరిగింది కంటి పరీక్షలు చేసిన తర్వాత కూడా రేపు 29వ తారీఖున ఈ రోజున ఎవరికైతే ఫెట్స్ పడుతుందో ప్రతి ఫెట్స్ పడే ప్రతి ఒక్కరు కూడా 29వ తారీఖున ఇదే సెంటర్లో మళ్ళీ ఫెట్స్ చేయడం కూడా జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని మాకు పూర్తిగా సహకరించిన ఆదిరెడ్డి వాసు గారికి ప్రదీప్ గారికి మరి మా వార్డు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ ఏరియాలో మరి హాస్పిటల్తో దగ్గరగా ఏమీ లేవు మరి అనేక మంది ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితిలో లేరు మరి వాళ్ళకి ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి వాసు గారు మా దేవి వరప్రసాద్ ఇద్దరు కూడా ఆలోచించి ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చేపట్టాలని చేయవలసిందిగా కోరుతున్నాను.